ఓకే స్మాల్ రీక్యాప్ మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్న పర్ యూనిట్ సిస్టమ్ అంటే ఏంటి అవి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం వాటి యొక్క యూజెస్ ఎక్కడెక్కడ అప్లికేషన్స్ అని డిస్కస్ చేసాం సో స్మాల్ రీక్యాప్ పర్ యూనిట్ సిస్టమ్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అని చిన్న రీక్యాప్ చేద్దాం సో ఇది నా సింగిల్ లైన్ డయాగ్రామ్ సో ఈ ఎస్ఎల్డి నుంచి నాకు ఓల్టేజ్ కరెంట్ అండ్ ఇంపిడెన్స్ అండ్ పవర్ యొక్క డీటెయిల్స్ తెలుస్తాయి సో దీని వీటిల్లో నేను బేస్ వాల్యూస్ గా పవర్ అండ్ ఓల్టేజెస్ ని సెలెక్ట్ చేసుకుంటాను సో రిమైనింగ్ టూ బేస్ వాల్యూస్ ని నేను క్యాలిక్యులేట్ చేస్తాను బై యూజింగ్ ఈ యొక్క పవర్ అండ్ ఓల్టేజ్ బేస్ వాల్యూస్ ఉందండి సో దాని ఫార్ములాస్ ఎలా ఉంటాయి ఐ బేస్ ఎస్ బేస్ బై సి బేస్ అండ్ జెడ్ బేస్ వి బేస్ హోల్ స్క్వేర్ బై ఎస్ బేస్ సో ఈ రకంగా నాకు ఫోర్ బేస్ వాల్యూస్ అండ్ ఫోర్ యాక్చువల్ వాల్యూస్ తెలిసాయి సపోజ్ నేను వోల్టేజ్ యొక్క పర్ యూనిట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే యాక్చువల్ వాల్యూ అపాన్ బేస్ వాల్యూ సో అదే రకంగా రిమైనింగ్ త్రీ కూడా ఈ రకంగా ఫైండ్అవుట్ చేస్తాను సో నా యొక్క పర్ యూనిట్ వాల్యూ యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది నేను చూస్ చేసుకునేటటువంటి బేస్ వాల్యూని బట్టి డిపెండ్ అయి ఉంటుంది సో బేస్ వాల్యూ అనేది నా యొక్క కంఫర్ట్ని బట్టి నా ఇష్టం వచ్చినట్టు నా కంఫర్టబుల్ రేంజ్లో నేను ఏదైనా కన్సిడర్ చేసుకోవచ్చు సో బేసికలీ జనరల్గా పర్ యూనిట్ నెంబర్ అనేది 1 అవ్వచ్చు 1 కంటే ఎక్కువ 1 కంటే తక్కువ అవ్వచ్చు ఇది నేను యూజ్ చేసుకున్నటువంటి బేస్ వాల్యూ యొక్క మ్యాగ్నిట్యూడ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది క్లియర్ సో మనకు జనరల్గా సింగిల్ ఫేజ్ అండ్ త్రీ ఫేజ్ అని రెండు సిస్టమ్స్ ఉన్నాయి కదా ఇప్పుడు సింగిల్ ఫేజ్కి అండ్ ఎలా పర్ యూనిట్ వాల్యూస్ ఎలా కనుక్కోవాలి త్రీ ఫేజ్కి పర్ యూనిట్ వాల్యూ ఎలా కనుక్కోవాలి అనేది చూద్దాం సింగిల్ ఫేజ్ తీసుకుందాం సింగిల్ ఫేజ్ సిస్టమ్ సో సింగిల్ ఫేజ్ సిస్టమ్లో సింపుల్గా ఇట్ లుక్ లైక్ దిస్ దిస్ ఇస్ జనరేటర్ అండ్ దిస్ ఇస్ మై ఇంపిడెన్స్ ఫేజ్ దట్ దిస్ ఇస్ మై కరెంట్ వోల్టేజ్ అండ్ పవర్ సో ఈ వోల్టేజ్ పవర్ నేను బేస్ వాల్యూస్గా కన్సిడర్ చేస్తున్నాను సో నాకు ఈ రెండు బేస్ వాల్యూస్ వచ్చాయి సో రిమైనింగ్ ఏం కావాలి నాకు ఐ బేస్ కావాలి జెడ్ బేస్ కావాలి సేమ్ ప్రొసీజర్ ఇందాకట్లాగే సో ఎస్ఎల్డి అనే సింగిల్ లైన్ డయాగ్రామ్ పర్ ఫేజ్ రిప్రజెంటేషన్ కాబట్టి సో సింగిల్ ఫేజ్ సిస్టమ్కి సేమ్ ఫార్ములాస్ ఉంటాయి ఐ బేస్ అనేది ఎస్ బేస్ అపాన్ వి బేస్ జెడ్ బేస్ వి బేస్ హోల్ స్క్వేర్ అపాన్ ఎస్ బేస్ సో ఈ రెండు ఫార్ములాస్ యూజ్ చేసి రిమైనింగ్ త్రీ బేసిస్ కనుక్కోవచ్చు సో ఇక్కడ నుంచి నేను పర్ యూనిట్ వాల్యూస్ ఈజీగా ఫైండ్అవుట్ చేయొచ్చు సపోజ్ నా కరెంట్ యొక్క పర్ యూనిట్ వాల్యూ కావాలంటే కరెంట్ యాక్చువల్ వాల్యూ అపాన్ కరెంట్ బేస్ వాల్యూ ఈ రకంగా సింగిల్ ఫేజ్ సిస్టమ్కి ఇవి ఫార్ములాస్ ఇప్పుడు మనం త్రీ ఫేజ్ సిస్టమ్ తీసుకుందాం సో జనరల్గా త్రీ ఫేజ్ సిస్టమ్ స్టార్ కనెక్షన్ని కన్సిడర్ చేస్తాను ఏ ఫేజ్ బి ఫేజ్ సి ఫేజ్ అనుకుంటాను దిస్ ఇస్ మై న్యూట్రల్ ఇది నా ఫేస్ వోల్టేజ్ ఇది నా లైన్ వోల్టేజ్ స్టార్ కనెక్షన్లో మనకు వోల్టేజ్కి కరెంట్కి మధ్య రిలేషన్ తెలుసు లైన్ వోల్టేజ్ ఈక్వల్ టు రూట్ త్రీ టైమ్స్ ఆఫ్ ఫేస్ వోల్టేజ్ అండ్ లైన్ కరెంట్ ఈక్వల్ టు ఫేస్ కరెంట్ సో ఈ సిస్టానికి త్రీ ఫేస్ సిస్టానికి నేను బేస్ పవర్ అండ్ వోల్టేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను రిమైనింగ్ ఐ బేస్ కనుక్కోవాలి జెడ్ బేస్ని కనుక్కోవాలి సో ఐ బేస్ని ఎలా కనుక్కుంటాను ఐ బేస్ని ఎలా కనుక్కుంటాను సపోజ్ పవర్ ఈక్వల్ టు త్రీ టైమ్స్ ఆఫ్ వి ఫేస్ ఇంటూ ఐ ఫేస్ స్టార్ కనెక్షన్లో సో ఫర్దర్గా నేను దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే వి ఫేస్ ఈక్వల్ టు ఈ రిలేషన్ బట్టి సో దిస్ విల్ బికమ్ లైన్ వోల్టేజ్ ఈక్వల్ టు లైన్ కరెంట్ సో ఫైనల్గా నా ఎక్స్ప్రెషన్ బికమ్ 2-3 టైమ్స్ ఆఫ్ విఎల్ ఇంటూ ఐఎల్ సో కన్సిడర్ దిస్ ఆల్ ఆర్ బేస్ వాల్యూ సో బేస్ పవర్ ఈక్వల్ టు √3 టైమ్స్ ఆఫ్ వి బేస్ అపాన్ ఐఎల్ సో ఐ బేస్ వాల్యూ ఎస్బి బై √3 టైమ్స్ ఆఫ్ వి సో ఇది నా బేస్ కరెంట్ యొక్క వాల్యూ
ఇప్పుడు మనం జెడ్ బేస్ ఫైండ్ అవుట్ చేద్దాం. జెడ్ బేస్ మోడల్ తెలుగుగా మనకి త్రీ ఫేజ్ సిస్టంలో ఫేస్ ఇంపిడెన్స్ ఈక్వల్ టు వి ఫేస్ బై ఐ ఫేస్. సో హియర్ కన్సిడర్ ఫేస్ వాల్యూ యాజ్ ఎ బేస్ వాల్యూ. సో దెన్ జెడ్ బేస్ ఈక్వల్ టు వి బేస్ అపాన్ ఐ బేస్. ఇక్కడ ఫేస్ వాల్యూ వి ఫేస్ ఈక్వల్ టు విఎల్ అపాన్ రూట్ త్రీ ఫ్రమ్ రిలేషన్ స్టార్ కనెక్షన్ యొక్క రిలేషన్. సో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే విఎల్ అపాన్ రూట్ త్రీ ఈ ఐబీ వాల్యూ మనం ప్రీవియస్గా క్యాలిక్యులేట్ చేస్తాం ఎస్బీ బై రూట్ త్రీ అపాన్ ఎస్బీ బై రూట్ త్రీ అపాన్ విబేస్. సో హియర్ ట్రీట్ దిస్ విఎల్ యాజ్ బేస్. మనం అన్ని వాల్యూస్ అని మనం బేస్లో తీసుకుంటున్నాం కదా. సో దిస్ వన్ క్యాన్సిల్. సో విబీ హోల్ స్క్వేర్ అపాన్. సో సేమ్ యాజ్ సింగిల్ ఫేజ్. సో ఇది బేస్ ఇంపిడెన్స్ యొక్క ఫార్ములా. సో ఈ రకంగా త్రీ ఫేజ్ సింగిల్ ఫేజ్కి పర్ యూనిట్ వాల్యూస్ కనుక్కుంటాం. ఫైనల్గా ఒక చార్ట్ రూపంలో మనం దీన్ని డ్రా చేసుకున్నట్లయితే బేస్ కరెంట్ అండ్ బేస్ ఇంపిడెన్స్. సింగిల్ ఫేజ్ ఫర్ త్రీ ఫేజ్. సో బేస్ కరెంట్ ఫర్ సింగిల్ ఫేజ్ ఎస్ బేస్ అపాన్ వి బేస్. ఇది ఎస్ బేస్ అపాన్ రూట్ త్రీ టైమ్స్ ఆఫ్ వి బేస్. ఎస్ దీనికి జెడ్ బేస్కి ఫర్ సింగిల్ ఫేజ్ వి బేస్ హోల్ స్క్వేర్ అపాన్ ఎస్ బేస్. సో సేమ్ ఇదే ఫార్ములా దీనికి. సో నేను ఆల్రెడీ ఎస్ బేస్ని వి బేస్ని బేస్ వాల్యూస్గా నేను ఆల్రెడీ ఫీల్ చేశాను. సో ఈ రకంగా సింగిల్ ఫేజ్ అండ్ త్రీ ఫేజ్ యొక్క పర్ యూనిట్ వాల్యూస్ అనేటివి ఫైండ్ అవుట్ చేయొచ్చు. సపోజ్ జెడ్ పర్ యూనిట్ ఒక వాల్యూ వన్ పర్ యూనిట్ ఎట్ లెట్స్ ఏ ఎస్ బేస్ హండ్రెడ్ ఎంవీఏ అండ్ వి బేస్ 10 kV. సో ఇవన్నీ అప్రాక్సిమేట్ వాల్యూస్. సో ఇప్పుడు నాకు జెడ్ పర్ యూనిట్ వాల్యూ కావాలి. ఇక్కడ ఎస్ బేస్ 200 kV అండ్ వి బేస్ 20 kV. అంటే నాకు ఈ యొక్క బేస్ రేంజ్ బేస్ వాల్యూస్ అనేవి చేంజ్ అయినప్పుడు నా పర్ యూనిట్ వాల్యూ ఎలా కనుక్కోవాలి. దీనికి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే దాన్ని యూజ్ చేసి నేను ఈ జెడ్ పర్ యూనిట్ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా ఫర్ క్యాలిక్యులేషన్ పర్పస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.